హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విద్యాస్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నిన్నటి బ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. ఈవినింగ్ కేక్ కటింగ్ చేయించిన బ్లాగ్ అనమాట. ఇది సాత్విక్ది సెకండ్ బర్త్డే సెలబ్రేషన్. ఇది నార్మల్గా ఎలా డెకరేట్ చేశాను అనే వీడియో ఒకటి పెట్టాను. ఇది చాలా మంచి కాన్సెప్ట్, ఇది బాగుంటుంది, పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాన్సెప్ట్ కూడా బేబీ బాస్ అని చెప్పేసి మూవీ కాన్సెప్ట్ తీసుకొని చేశానన్నమాట. ఈసారి అంటే ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గా ట్రై చేయాలి అని చెప్పేసి వైష్ణవ్ది సాత్విక్ది డిఫరెంట్గా ట్రై చేశాను ఈ ఇయర్. సో ఇలా సింపుల్గా కేక్ కటింగ్ అనేది చేశామన్నమాట. తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ని అలా పిలుచుకొని డిన్నర్ అలా పెట్టేసుకున్నామన్నమాట. ఈ డ్రెస్ వచ్చేసి శారీ లాంగ్ ఫ్రాక్గా స్టిచ్ చేయించాను. అంటే శారీ క్లాత్ వచ్చేసి చాలా రఫ్గా ఉంటుందన్నమాట. అంటే శారీ కట్టుకుంటే అసలు జారిపోతున్నట్టు ఉంటుంది, చాలా సాఫ్ట్గా రఫ్గా ఉందన్నమాట. కొంచెం శారీస్ కట్టుకున్నట్టు మెత్తగా ఉంటేనే కొంచెం కట్టుకోవాలనిపిస్తుంది కదా, ఈ శారీ అలా లేదు. అంటే నాకు ఎవరో గిఫ్ట్ చేశారనమాట, అందుకే అసలు శారీ కట్టుకోవాలని అనిపించడం, అందుకే లాంగ్ డ్రెస్గా స్టిచ్ చేయించుకున్నాను. అండ్ నా దగ్గర ఉన్న దుపాటాని మ్యాచ్ చేసేసాను అనమాట అలాగా. అండ్ జ్యువెలరీ వచ్చేసి మీషో నుంచి తీసుకున్నాను. జ్యువెలరీ మీషోలో అసలు బాగానే ఉన్నాయి అసలు. అంటే కొన్ని ఒక 2-3 జ్యువెలరీ తీసుకున్నాను, అందులో ఇది ఒకటి చాలా మంచిగా సెట్ అవుతుంది అని చెప్పేసి ఈ డ్రెస్ కోసం అని చెప్పేసి ఈ జ్యువెలరీ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది, కుందన్స్ కూడా క్వాలిటీగానే అనిపించాయి. కాస్ట్ వచ్చేసి నాకు 230 అలా పడింది ఈ జ్యువెలరీ కాస్ట్, చాలా తక్కువ పడింది కానీ చాలా బాగా అనిపించింది ఈ డ్రెస్ పైన సూట్ అయినట్టు అనిపించింది. ఫస్ట్ టైం నేను ఇలా జ్యువెలరీ ఇలా పెట్టుకోవడం అనమాట పర్ల్స్లో, చాలా బాగా అనిపించింది, సెట్ అయింది అనిపించింది. మీకు ఎలా అనిపించింది జ్యువెలరీ అండ్ డ్రెస్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి.
ఇలా 7th బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసాము చాలా సింపుల్గా. ఇంట్లో కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా డిన్నర్ చేసేసి తర్వాత ఎండ్ చేసేసాను అనమాట వ్లాగ్. ఇక్కడితో అయితే వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. డ్రెస్ నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఎలా ఉంది అని చెప్పేసి, అండ్ జ్యువెలరీ ఎలా ఉంది అని కూడా చెప్పండి. సో ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి.